హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఆమ్లా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా బాగుంటుంది. ఇది మన చిన్న ఉసిరికాయలతో చేస్తాము, సేమ్ లెమన్ రైస్ లాగానే ఉంటుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లెమన్ మనం ఆమ్లా వేస్తాం, సో దట్ ఆ పుల్లదనం వస్తుంది అన్నమాట. సో చూసేద్దాము ఎలా చేయాలో. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ అండ్ 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఉసిరికాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. సో ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి దాన్ని వేడెక్కేదాకా కొంచెం, అంటే ఒక 1 మినిట్ అలా ఆగిన తర్వాత అన్ని పోపు దినుసులు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ ఒక 2 నుంచి 3 వరకు పచ్చి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అండ్ కొంచెం కొత్తిమీర కూడా. అది ఫస్ట్ కొంచెం వేస్తే, ఆయిల్లో వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. వీటితో పాటు కొంచెం పసుపు వేసి ముందుగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన దాన్ని ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగే వరకు ఒక 3-4 మినిట్స్ అలా పెట్టిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేద్దాము. వేసి చక్కగా కలుపుకోవాలండి. కలిపిన ఇది మీరు చూస్తున్నది ఒక 15 మినిట్స్ తర్వాత అవి మగ్గినట్టు అవుతాయన్నమాట. అప్పుడు మనము రైస్ వేసుకొని కలిపేయాలి. మన పులిహోర ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలన్నమాట. సో అవి 15 మినిట్స్ వేయించడం వల్ల ఏంటంటే చాలా మెత్తగా, మంచిగా, సాఫ్ట్గా అవుతాయన్నమాట. తినడానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇది ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయాలండి, బికాజ్ ఇది చాలా టేస్టీగా, పుల్లగా, మంచిగా ఉంటుంది అన్నమాట. లైక్ పిల్లలు ఎప్పుడు తినకపోతే యూ కెన్ ట్రై దిస్ వెరైటీ, లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏ టైంలో అయినా తినొచ్చు ఈ పర్టికులర్ మీల్. సో లాస్ట్కి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. లైక్ సేమ్ పులిహోర లాగానే ఉంటుంది, బట్ వెన్ యూ యాడ్ దిస్ ఆమ్లా ఆర్ ఉసిరికాయ, అవన్నీ చిన్న ఉసిరికాయ అండి మనం తీసుకుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.